అడవిలో తునికకు కోసం వెళ్లిన ఓ మహిళ తప్పిపోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 2 రోజుల తర్వాత మహిళను పోలీసులు కాపాడారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వెంకటాపురం మండలం సుబ్బక్కపల్లికి చెందిన శిరీష తునికకు సేకరణకు వెళ్లింది. అడవిలో తప్పిపోయి ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడవిని డ్రోన్ కెమెరాతో అణువణువు గాలించారు. 2 రోజుల తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి అటవీ ప్రాంతంలో శిరీషను పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఆసుపత్రికి తరలించారు. అడవిలో మావోయిస్టుల కదలికల కోసం పోలీసులు డ్రోన్ కెమెరాను వినియోగిస్తున్నారు. ఆ డ్రోన్ కెమెరా సహాయంతో శిరీష ప్రాణాలు కాపాడారు. శిరీష దొరకడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.